దేవుని మహిమ కలుగును గాక. ఎసెకియేలు గ్రంథం యొక్క ధ్యానం గురించి మన ఇంట్రొడక్షన్ సందేశంలో ఉన్నాం. దాని ముందు సందేశం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా పొర్లించడం, కలపడం, తీసివేయడం గురించి మనం మాట్లాడాం. ఇది ఏదేం తోటలో ఎలా జరిగింది అన్న దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా కలిపి వేయడం అంటే ఏంటి? ఇది ఈరోజు సంఘంలో కనబడడం కాదు, ఏదేం తోటలనే ప్రారంభించబడ్డదని నేను ఒక వాక్యం చెప్తున్నాను. ఆది కాండం 2:17 మంచి చెడు ఎరగగలిగే వృక్షం యొక్క ఫలమును భుషించరాదు, దాన్ని భుషించిన దినమందు మీరు నిశ్చయముగా చచ్చదురని ఆజ్ఞనిచ్చాడు దేవుడు. అయితే మంచి చెడు వృక్ష ఫలమును భుషించరాదు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సాతాను అడుగుతున్నాడు, 3:1 సర్పం అడుగుతుంది, నీళ్ళ దేని వృక్షం యొక్క ఫలమైనా, ప్రతి వృక్షం యొక్క ఫలమైనా మీరు పుషించరాదు అని దేవుడు చెప్పాడా? ప్రతి వృక్షం యొక్క ఫలమైనా సరే దేవుడు పుషించరా అని చెప్పాడని అడుగుతున్నాడు. అంటే దేవుడు చెప్పింది మంచి చెడు ఎరగని ఎరుగుతున్నా వృక్ష ఫలమును పుషించరాదు. ఇదేమడుగుతుంది? ప్రతి వృక్ష ఫలమును గురించి కూడా అలానే చెప్పాడా అని అడుగుతుంది. అప్పుడు అవ్వాను ఆదాము ఏం చెప్పాలి? లేదు, నువ్వు ఉన్నావే ఆ వృక్ష ఫలమును మాత్రం పుషించరా అని చెప్పారని చెప్పాలి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? 3 చదవట్లు, దేవుడు మీరు చావకుండా ఉన్నట్టు దాన్ని పుషించరాదు, దాన్ని ముట్టకూడదు అని చెప్పారని చెప్తున్నది. ముట్టకూడదని దేవుడు ఎక్కడ చెప్పాడు? దేవుడు బైబిల్లో ముట్టకూడదని ఎక్కడ చెప్పాడు? చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ముట్టకూడదని చెప్పారు. అంటే దేవునికి, దేవుని వాక్యంలో కలుపుతున్నారు అన్నట్టు. స్పెషల్ సందేశం. ఓ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నది. దేని చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు? నీ సొంత కథ చెప్తుందా? పరిశుద్ధాత్మ చెప్తే బైబిల్ గ్రంథం గురించి చెప్తుంది. నీ సొంత కథ చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారని చెప్పడం ఏంది? అన్యాయం కదా అది. నువ్వు ఆదాం నుంచి వచ్చినవాడు కదా, అందుకాబట్టి ఎట్లా అవ్వ ముట్టకూడదని చెప్పి అబద్ధం చెప్పిందో అదే అబద్ధం ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? కలిపి కలిపి చెప్తున్నాం. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు చెప్పి బైబిల్ లేని అంతా చెప్తాం. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. మారాలి మనం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి మనకి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎందుకు అలా కలుపుతున్నారు? 2 తీసివేయుట. కలపడమే ఒక తప్పు, నేను తీసివేయుట. దేనికి శిక్ష అంది? దీనికి ఏమేమి శిక్షణో దాని ముందు వచనంలో చదివాం, ధ్యానం చేసాం. దాని మీరు ఏం చేయాలి? ఇది ధ్యానం చేసి మీరు ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ తీసివేయడం. 2 ఆది కాండం 2:16 దేవుడైన ప్రభు మనుషులను చూసి నీ తోటలో ఉన్న దేని వృక్ష ఫలమును భుషించవచ్చును అని చెప్పాడు. దేని వృక్ష ఫలమైనా నువ్వు భుషించవచ్చు అన్నాడు. అంటే ఏంటి? అంటే ఏంటంటే ఒక్కటి భుషించరాని అన్నాడు, మిగతాన్ని భుషించవచ్చు అన్నాడు. ఓకే, ఇప్పుడు వీడియో పడుతున్నాడు 3:1 ప్రతి వృక్ష ఫలమును భుషించరాదని చెప్పాడా? దేవుడు భుషించవచ్చని చెప్పాడు, ఇక్కడ భుషించరాదని చెప్పాడా? అక్కడ క్వశ్చన్లు వేస్తున్నాడు. దేవుడు చెప్పింది దాన్ని ఒకటే. ఇప్పుడు స్త్రీ ఏం చెప్పాలి? లేదు లేదు, ప్రతి వృక్షం దేని వృక్ష ఫలమును భుషించవచ్చును, ఇది ఒక్కటే భుషించరాని చెప్పాలి. కానీ ఇది ఏం చెప్పింది స్త్రీ? 2 స్త్రీ సర్పమును చూసి మేము తోటలో ఉన్న వృక్ష ఫలమును భుషించవచ్చును అన్నది. అక్కడ ఏమిటి? దేని పోయింది? దేని వృక్ష ఫలమే భుషించవచ్చింది దేవుడు అన్నాడు కదా, అది పోయింది అక్కడ. అంటే ఇక్కడ ఏం చేసింది ఆమె? దేని అనే మాటను తీసివేసేసింది. అక్కడ కలిపింది, ఇక్కడ తీసివేసేసింది. ఇప్పుడు కూడా మనం మన థియాలజికల్కి సెట్ కాకపోతే, మన ఉపదేశానికి సెట్ కాకపోతే అట్లా మెల్లగా తీసివేసేసి ఏంటి మనం ఉపదేశం చేయట్లేదు.
తృతీయ ఉపదేశ గ్రంథం 28 అధ్యాయంలో ఆశీర్వాదం గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను తలగా చేస్తాను తోకగా చేయడు అని. మంచిది. 12 వచనంలో ఆశీర్వాదం చెప్తున్నాడు, మిగతా 55 వచనంలో ఏం చెప్తున్నాడు? శాపం గురించి చెప్తున్నాడు. అది ఎప్పుడైనా చెప్పేవాను చెప్పేవా చెప్తే ఏమవుతుంది? సంగతి ఎవరు రాదు. భయం భయం భయం. కీర్తన పుస్తకం 1 అధ్యాయం చెప్తావు, మీరు నీటి వాగు దగ్గర నాటబడిన చెట్టు వల్లే మీరు తగిన కాలం మీ కాలం ముందు ఫలమిచ్చే వారై మారి మీరు ఆకువాడిన చెట్టుగా ఉంటారు, మీరు శేషినంత సబలమవును బలితమా అని చెప్తా. నిజమే, ఎవరికి అది? వచ్చి ఆమె నల్లిలో చెప్పిపోయాడుగా. పైన ఏ రాయబడి ఉంది? దీవారాత్రి నా గ్రంథమంత ఆనందమై ఉండి ధ్యానించిన వాడు ధన్యుడు. వారు నీటి వాగంతా నాటబడిన చెట్టు వల్ల ధనకాలం ఫలమిచ్చిన వారై ఆకువాడక వారు చేసినంత బలిప చేసిన దేవుడు చెప్పాడు. మరి ఎవరికి ఆ బ్లెస్సింగ్? నేను వాక్యం ధ్యానం చేసిన వాడికి. నువ్వు అది తీసేసి కింద మాత్రం చెప్తావే అంటే డబ్బు అన్ని మైండ్ మైండ్లో ఏముంది? డబ్బు సంపాదన. అన్ని జనానికి ఏం చెప్తే వినంట. ఇదన్నీ కారణం సేవకుల మీద కాదు, విశ్వాసుల మీద ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు వాక్యం చదువు, బైబిల్ నీకు అవసరమే లేదు. ఎవడో ఒకటి దగ్గర కూర్చోవాలి ఇట్లా పోయి ఇట్లా కూర్చో, ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అంతేనా? దీనికైనా నీ బ్రతుకు, నీ దీనికైనా పిలుపు, దీనికే రక్షించబడ్డావా? ప్రతి వారు కొత్త నిబంధన యాజకత్వం చేయడం పిలువబడి ఉన్నారు. గమనించాలి, యాజకత్వం చేయడని పిలువబడ్డారు. ప్రతి వారు వాక్యము ధ్యానం చేయాలి, ప్రతి వారు వాక్యము ధ్యానం చేయాలి. ఎవడో ఒకటి ఎక్కడో ఉండి చేయడం కాదు. ఇంత గొర్రెలు కాపరిని వెంబడించాలి. ఏ కాపరిను? దేవుని వాక్యం అనే కాపరిని వెంబడించాలి. గొర్రెలు 4 మంది వెంబడిస్తున్నాయి. ఎవరు వెంబడిస్తున్నాయి? 4 మంది అంటే సంఘం కాపరి గుణాలు వెంబడిస్తున్నాయి. వెంబడించాలి. అది సాధారణ ఫిజికల్గా వెంబడించాలి, కానీ ఆత్మను ఎవరిని వెంబడించాలి? దీని వాక్యమును వెంబడించాలి. చేస్తున్నాం మనం. ఇంట్లో బైబిల్ ఒకరోజు చదువుతున్నాం మనం అని తీసి పక్కన పెట్టారు. సండే అయితే సండే క్రైస్తవులు పోయి అక్కడ కూర్చోవాలి, ఆ చర్యలు స్వైప్ చేయాలి, ఉన్న అన్ని డబ్బులు అక్కడ తగలబెట్టాలి, అందరూ మేకల్లాగా పోయిపోయి రావాలి. దానికి మీరు పిలువబడి మిమ్మల్ని బట్టి సేవకులు తయారయ్యారు. విశ్వాసులు తగ్గం ఉంటే సేవకులు ఎందుకు ఇట్లా తయారవుతారు? అడిగేవాడు 10 మంది లేచినప్పుడు ఇట్లాంటి తప్పుడు ఉపదేశం వస్తాయా? నువ్వు సత్యం లేదు కాబట్టి నీకు సత్యం లేనివాడు తయారయ్యాడు. సో ఈ అబ్బాయి ఏం చేసింది? తీసివేసింది. 3వది ఏం చేసింది? దేవుని వాక్యమును పొర్లించింది. ఎలా? ఆదికాండ 2:9 దేవుడు అంటున్నాడు, చూపుకు రమ్యమైనది, పుషించడానికి మంచిదైనటువంటి సమస్త విధమైన వృక్షములను తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడు వృక్షమును భూమి నుండి మొలపించ చేశాడు. అన్ని డీటెయిల్ అక్కడ వచ్చేసి ఇప్పుడు 17వ వచనంలో ఏమంటాడు? అయినా కూడా మంచి చెడు ఎరగగలిగే వృక్ష ఫలమును పుషించరాదును, దాన్ని పుషించిన దినమందు సావనే సస్తావు అంటాడు. నిశ్చయముగా సస్తావు అంటే తోట మధ్యలో ఏమున్నది? మంచి చెడు వృక్ష ఫలం ఉంది, జీవ వృక్ష ఫలం ఉంది. దేని తింటే సస్తారు? మంచి చెడు వృక్ష ఫలం తింటే సస్తారు. ఇప్పుడు సాతాన్ అడుగుతున్నాడు, అడిగితే ఏమని చెప్పాలి? దేవుని చిత్తం ఏంటి? ఒక కార్యం పుషించరాదు నిశ్చయముగా సస్తావంటే ఇంకో కార్యం పక్కన ఉంది, తింటే నిశ్చయముగా జీవిస్తామని అర్థం. ఇది దేవుని చిత్తం, చెప్పినా చెప్పకపోయినా అదే అది అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఈమె ఆదామవ్వ నిద్ర ఏం చేశారు? అర్థం చేసుకోవాలి. ఆదికాండ 3:3 చూడండి, అయినా కూడా తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష బలంను గూర్చి దేవుడు మీరు చావకుండా నుట్లు దాన పుషించరాదు దాన ముట్టరాదు అని చెప్పారు అన్నాడు. ఎంత నేరం అండి! తోట మధ్యలో ఎన్ని చెట్లు ఉన్నాయి? 2 చెట్లు ఉన్నాయి. తోట చుట్టూ అనేక వృక్షఫలం ఉన్నాయి. తోట మధ్యలో ఏమున్నాయి? 2 వృక్షఫలం ఉన్నాయి. ఒకటి మంచి వృక్షఫలం, ఇంకోటి జీవ వృక్షం.
తోట మొదల చెట్టు మొత్తానికే తినరాదు తాగరాదని చెప్పి చెప్పాడు దేవుడు. నేను దేవుని చిత్తమును కూడా అవమానపరిచినాను, దేవుని చిత్తమును కాకుండా చేసింది. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తమును ఏం చేసేసింది? పొరలిచ్చేసింది. అనేక సమయంలో దేవుని చిత్తమును మనం కూడా ఏం చేస్తున్నాం? ఇలాగనే పొరలిచ్చేస్తున్నాం. దేవుడు ఒకటి చెప్తాడు, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. మనం అది చేయకుండా వేరే ఏదో చేయడం వల్ల, దేవుని చిత్తమును మనం అవమానపరచడం వల్ల అనేక మంది సేవకుల ద్వారా పరలోక రాజ్యం మూత పడుతున్నది. అందరూ అంటున్నారు నేనే వధువైన సంఘం, వధువైన సంఘం, వధువైన సంఘం. కరెక్టే, మనమే వధువైన సంఘం, మనమే కరెక్టే. మరి మిగతా వాళ్ళది అది పోదు, మనదే పోతాయి. చెప్పే నువ్వు పోతావో లేదో ఫస్ట్ తెలియదు, నీకే తెలియదు, అది ప్రాబ్లం. ఇక్కడ చెప్పి నువ్వే పోవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఆదాం అవ్వ కలిపారు, తీసివేశారు, పొరలించారు. కాబట్టి జీవ మార్గముకు పోయ దాన్ని మూసివేసేశారు. మూడో అధ్యాయంలో ఏమున్నది వాక్యం? జీవ వృక్షంకు పోయే మార్గమును కరుబులు తిరుగులాడుతున్న గడ్గజ్వాల ద్వారా దేవుడు కాపుదల వేసేసాడు. ఈరోజు నీవు బోధించినప్పుడు తీస్తున్నావు, కలుపుతున్నావు, పొరలిస్తున్నావు, దానివల్ల పరలోక జీవ మార్గానికి పోయే దారిను కప్పేస్తున్నావు. ఎవడు పోతాడు? ఇంకా కొత్త దిశ ఎవడు పోతాడు? పోవాలంటే ఒకటే మార్గం, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇలా కలుపకు, తీసివేయకు, పొరలించకు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు. నీకు అర్థం కాదు కాముగా ఉండు, అర్థమైన నేర్చుకో, అర్థమైతే చెప్పు, లేదా మానే. నీ ద్వారా అనేక ఆత్మ నశించిపోయిన దానికంటే అనేక అతను కాపాడడానికి నువ్వు దారి తొలగి పక్కన నిలవడు. సత్యమును గ్రహించుదు, సత్యమును సుతంత్రులుగా మార్చు. ఇంకా కాలం లేదు, రాకడ సమీపమైనది. మారు మనస్సు నొందు సంగమా, దేవుని రాజ్యం సమీపమైనది. ఎజ్కేల్ గ్రంథం ధ్యానంలో నెక్స్ట్ సందేశం వరకు వేచి ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచం అన్నిటికీ ఈ సందేశంను ఫార్వర్డ్ చేయండి. క్రైస్తవంలో ఒక ఉజ్జీవం రావాలి, క్రైస్తవంలో ఒక మేలుకో రావాలి, క్రైస్తవంలో ఒక దేవుని మార్గం కనిగి ఉన్నటువంటి ఒక జాతిలో ఉత్పత్తి అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.